హాయ్ వారు సెలవున్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆంధ్ర బ్యాంకు ఖాతా కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి అంటే మనకు ఆంధ్ర బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కావడం జరిగింది ఇలా విలీనమైనప్పుడు కొన్ని చేంజెస్ అయితే జరగడం జరిగాయి ఏదైతే ఐఎఫ్ఎస్సి కోడ్లు కోడ్స్ ఉన్నాయో అవి చేంజ్ కావడం జరిగింది ఇంకా ఏమేమి చేంజ్ అయ్యాయి ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ కావడం వల్ల అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళని మన ఛానల్ చూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆంధ్ర బ్యాంకు వెబ్సైట్ కానీ ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే మనకు ఆంధ్ర బ్యాంక్ లోగో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగో అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ కొన్ని చెప్తున్నారు వీళ్ళు ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకులో విలీనం కావడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కస్టమర్స్ పే చేసే అవకాశం ఉంది అని ఇక్కడ మమ్మల్ని క్షమించండి అని కూడా ఇక్కడ వీళ్ళు నోట్ అయితే ఇవ్వడం జరిగింది కొన్ని డిస్ట్రప్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీధి కస్టమర్లు గమనించాలని ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు రెడ్ కలర్ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ దీన్ని ఇంటి మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు సైట్ అనేది ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఏమేమి చేంజెస్ జరిగినాయి అసలు ఏం సేమ్ ఉంటుంది అంటే మనకు ఏం సేమ్ ఉన్నాయి ఏం చేంజ్ అయినాయని మనకు లిస్ట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు ఆ లిస్ట్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇటీ ఇక్కడ చూడొచ్చు ఐటీ అప్గ్రేడేషన్ కస్టమర్స్ ప్లీజ్ నోట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ వాట్ విల్ రిమైన్ సేమ్ వాట్ విల్ చేంజ్ ఇక్కడ ఏం చేంజ్ అయినాయి ఏం చేంజ్ కాలేదు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు యువర్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ నెంబర్ డెబిట్ క్రెడిట్ కార్డ్ అండ్ చెక్ బుక్ విల్ రిమైన్ ద సేమ్ అంటే మీ యొక్క డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు చెక్ బుక్ అయితే సేమ్ ఉంటుంది అదైతే చేంజ్ కాదు ఓకే ఇది ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ షుడ్ యూజ్ యూబీఎస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కనుక వినియోగించాల్సి వస్తే ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు యూబి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగే యూజ్ చేయాలని ఇక్కడ చెప్పడం జరిగింది ఓకే ఇక్కడ మొబైల్ బ్యాంకింగ్ కూడా యూనియన్ బ్యాంక్స్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ యూజ్ చేయడం చెప్పడం జరిగింది ఈ విధంగా కొన్ని చేంజెస్ అయితే ఇక్కడ జరిగినాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది దీని యొక్క పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అసలు ఏమి చేంజ్ అయినాయి ఏం చేంజ్ కాలేదు అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే ఐఎఫ్ఎస్సి కోడ్స్ ఉన్నాయో ఆ కోర్సు కూడా కొన్ని చేంజ్ కావడం జరిగింది ఆ కోర్సు ఏ ఏ ఏ బ్రాంచ్ కోడ్ చేంజ్ అయింది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ ఫీడి కూడా మీరు డిస్క్రిప్షన్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది కొత్త ఐఎఫ్ఎస్సి కోర్స్ అన్నమాట ఇది న్యూ ఐఎఫ్ఎస్సి ఫర్ మైగ్రేటెడ్ ఈఏబి బ్రాంచెస్ ఓకే ఆంధ్ర బ్యాంక్ యొక్క బ్రాంచెస్ యొక్క కొత్త ఐఎఫ్ఎస్ కోడ్స్ అన్నమాట ఇక్కడ చూడొచ్చు అచంత ఇక్కడ బ్రాంచ్ నేమ్ వచ్చేసి రీజన్ వచ్చేసి భీమవరం ఓకే ఈ విధంగా ఇక్కడ ఐఎఫ్ఎస్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది మనకు ప్రీవియస్ ఐ ఐఎఫ్ఎస్ కోడ్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మన కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు ఓల్డ్ ఐఎఫ్ఎస్సి కోడ్ న్యూ న్యూ ఐఎఫ్ఎస్సి కోడ్ అని కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ఓకే ఇక్కడ ఈ విధంగా మీరు చూసుకోవాలి ఆధోని కర్నూల్ కర్నూల్ యొక్క పాత బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇప్పుడు కొత్త బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది రావడం అంటే బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్స్ అయితే మారడం అనేది జరిగిందనమాట దీని ఫీడి కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు విదీన్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీది ఏదైతే బ్రాంచ్ ఉందో దాని యొక్క బ్రాంచ్ ఐఆపీస్ కోడ్ అయితే మీరు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుందని చేసినాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఎందుకు కూడా వాళ్ళ ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్